వెల్కమ్ టు టీవీ 11. నా పేరు హబీబ్. న్యూస్ ఇన్ డీటెయిల్స్. గ్రేటర్ వరంగల్ 29వ డివిజన్ డాక్టర్స్ కాలనీలో వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని సురేందర్ హరితహారం కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా మొక్కలు నాటి సీసీ కెమెరాలను ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే సురేందర్ మాట్లాడుతూ సీసీ కెమెరాలను ఏర్పాటుతో ప్రజలకు పూర్తి భద్రత పెరుగుతుందన్నారు. కాలనీ వారు ఉత్సాహంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం అభినందనీయమన్నారు. 29వ డివిజన్లో ఎస్ఆర్ఎస్పీ నీరు గ్రామాలకు తరలించే క్రమంలో డివిజన్కు ఆనుకునున్న కాలువ పనులు జరుగుతున్న నేపథ్యంలో నీరు కిందకు వస్తుంది. పనులు పూర్తయ్యాయి కావున అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. సమస్యలు అనేవి నిత్యం ఉంటాయి, ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ కాలనీ అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్లమన్నారు. గతంలో ప్రభుత్వాలు ప్రజలకు ఏం చేశాయో మీరే చూశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. గాంధీనగర్ కమిటీ వారు కమ్యూనిటీ హాల్ కావాలని కోరారని, తప్పకుండా ఆ దిశగా కృషి చేస్తామని ఎమ్మెల్యే సురేందర్ హామీ ఇచ్చారు. సార్ సార్ అక్క వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని సోదరి 29వ డివిజన్ కార్పొరేటర్ కావైటి కవితారాజు ఆధ్వర్యంలో ఈరోజు 50 సీసీ కెమెరాలు అదేవిధంగా మొక్కలను చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి వరంగల్ మా ఏసీపీ గారు, అదేవిధంగా సారంగపాణి గారు, అదేవిధంగా మడివాడ సీఏ గారు, స్థానిక గాంధీనగర్ పెద్దలందరూ కూడా దీనికి హాజరు కావడం జరిగింది. ముఖ్యంగా 29వ డివిజన్లో ఉన్నటువంటి ఎస్ఆర్ఎస్పి కాలువ కానుకొని ఉన్నటువంటి ఈ ప్రాంతమంతా కూడా అది మనకు ఎస్ఆర్ఎస్పి శ్రీశైలం కాలువ నుంచి రావాల్సినటువంటి నీళ్లను కింది ఆయకట్టుకంతా పోవడానికి, కింద గ్రామాలలో పోవడానికి కావాల్సినటువంటి పని క్రమంలో అక్కడ పని జరుగుతుంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి వాటరు అక్కడ పని జరుగుతుందన్న ఉద్దేశంతో ఆ వాటర్ అంతా కిందికి రావడం జరుగుతుంది. దాన్ని కూడా పని పూర్తయింది కాబట్టి దాన్ని ఇమ్మీడియట్లీ దాన్ని మళ్ళీ రెక్టిఫై చేసి మళ్ళీ కాలనీకి ఇబ్బంది లేకుండా చూసుకునేటువంటి బాధ్యత మాది. దాన్ని రేపు పొద్దున్నే అధికారులతోటి మాట్లాడి దాన్ని క్లియర్ చేస్తామని కూడా మాట ఇస్తున్నాం. అదేవిధంగా ఈ కాలనీ వాళ్ళందరూ ఎంతో ఉత్సాహంగా సంతోషంగా
మా టీవీలో న్యూస్ ఛానల్ వీడియోస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.